శాకుంతలం ఈవెంట్లో ఒక్కసారిగా వచ్చేసినట్టు నాగ చైతన్య, మరి దిక్కుతోచని స్థితిలో సమంత ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి శాకుంతలం ఈవెంట్లోకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది. సో ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సమంత శాకుంతలం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో బిజీగా ఉంది. సో విపరీతమైనటువంటి టెంపుల్స్ తిరుగుతూ అలాగే థియేటర్స్కి వెళుతూ శాకుంతలం సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. సో ఈ సందర్భంగా ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు చైతన్య. మరి శాకుంతలం సినిమా డైరెక్టర్ అయినటువంటి వాళ్ళతో కూడా ఎంతో క్లోజ్, అంటే గుణశేఖర్తోనూ, అలాగే గుణశేఖర్కి సంబంధించిన కూతురు నీలిమ గుణతో కూడా అతను బాగా క్లోజ్. అందుకే వాళ్ళు పిలిచినంత వరకే ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో తనకి తెలియకుండా తనని పిలవడం పైన ఎంతో మండిపడ్డారట నాగ చైతన్య గురించి సమంత. సో మొత్తానికి చైతన్య అక్కడికి రావడంతో దిక్కుతోచిన స్థితిలో సమంత అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. కనీసం నాగ చైతన్యని చూడ్డానికి కూడా సమంత ఇష్టపడడం లేదంటే దట్ ఈస్ సమంత. అంటే ఆ రేంజ్లో పాపం తనని ఇబ్బంది పెట్టాడంటూ చైతుకి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.